నూతన పారిశ్రామిక విధానంపై కేసీఆర్ దాదాపుగా ఐదు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి కొత్త పాలసీని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అవినీతి రహితంగా పాలన ఉండబోతుందంటూ చెప్తున్నారు ఈ అంశంపై చర్చిద్దాం స్టూడియోలో ఉన్నారు మనతో పాటుగా టీఆర్ఎస్ నుంచి చిలకమరి నరసింహ కాంగ్రెస్ నుంచి నిరంజన్ బీజేపీ నుంచి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు నరసింహగారు గారు ముందుగా మీరు చెప్పండి మీ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అవినీతి రహిత పాలన అనేది ముందుగా మీరు ఒక ఎజెండాగా తీసుకొస్తున్నారు రాజకీయ అవినీతిని అంతమంది ఇస్తామంటున్నారు అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి అవినీతిని కూడా అంతమంది ఇస్తామంటే మీ లక్ష్యంగా మారింది తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి అది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య సమస్య కానివ్వండి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసం ఏంటంటే పారిశ్రామికీకరణ చేయడం వల్లనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాన్ని చేయడం పారిశ్రమలను ఏర్పాటు చేయడం అంటే ఇలా రేపు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఈ ఇంతమంది మా ప్రభుత్వాలు చేస్తున్న ఇదంతా ఏంటంటే అవినీతి ఒక ఉద్యోగ ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే అనుమతుల కోసం నానా బాధలు పెట్టి వాళ్ళని రాగానే ఇక్కడ నుంచి పారిపోయట్ చేశారు ఈ స్టేట్ నుంచి పారిపోయి వేరే స్టేట్ పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే మేమే తెలంగాణ ప్రభుత్వం అనుకునేది ఏంటంటే ఒకసారి దరఖాస్తు పెడతాయి ఆయనకు ఎటువంటి పరిశ్రమ పెట్టబోతుండో ఆయన దరఖాస్తు పెడితే ఆయన పిలిచి నువ్వు ఏ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నావు ఎట్లా పెట్టినా నీకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి నీకు ఎటువంటి ఎటువంటి ఏరియాలో నీకు స్థలం కావాలి నీకు సౌకర్యాలు ఏమేమి కావాలి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు దరఖాస్తు పెట్టిందే తడవుగా ఆయన పెట్టే పరిశ్రమ ఏ ఏరియాలో అడ్జస్ట్ అవుతుంది ఏరియాలో ఆయనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్కడే అనుకూలిస్తుంది చూసి ఆ ఏరియాకు ఇచ్చేటట్టు తీసుకుంటుంది ఆయన పిలుస్తామన్నట్టు ఒక రోజు ఒకరోజు పిలిచి ఒక డేట్లో వస్తే ఆ రోజు పిలిచినాడు అంటే మాకు చేజింగ్ సెల్ అని ఒక సెల్ పెట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ అందుబాటులో సీఎం పర్యవేక్షణలో జరుగుతుంది నేరు అయితే ఆయన తీసుకొచ్చేందంటే ఆ వచ్చిన ఆయన ఏరియా ఆయనతో ఒకసారి డిస్కస్ చేసి నువ్వు ఎట్లా ఆయన అంటే ఫస్ట్ ఆన్లైన్లో ఆయన దరఖాస్తు పెట్టుకుంటే ఆ వచ్చిన దరఖాస్తును పరిశీలించి ఆయన ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజే మళ్ళీ వాళ్ళని వీళ్ళందరూ కూడా నేరుగా సీఎం తోటి మీటింగ్ పెట్టించి ఇది చేసి ఆయన దరఖాస్తు పెట్టినాక ఆయనకు ఇచ్చినట్టు ఆయన ఒప్పుకున్నాక గవర్నమెంట్ పరంగా ఆయనకు అన్ని అనుమతులు ఒక వారం రెండు వారాల్లోనే ఇవ్వాలనే ప్రయత్నం రైట్ నిరంజన్ గారు ఇలాంటి ప్రయత్నం మంచిదేనంటారా ప్రయత్నం ప్రయత్నం మంచిది ఎందుకంటే డెఫినెట్గా స్వాగతించాల్సి తెలంగాణ ఉద్యమం పేరిట అనేది చాలా సంవత్సరాలుగా ఇంతకుముందులే చాలా సంవత్సరాలుగా ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఆందోళనలతో అనేది పారిశ్రామికవేత్తలకు కూడా ఇక్కడలే పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మా పరిస్థితి ఏందనే పద్ధతిలో ఒక ఆలోచన అనేది ఉండేది దాన్ని పటాపంచలు దాన్ని పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం అది అదీ కాక ఇప్పుడులే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రంతో ఇప్పుడు పోటీ పడే ఒక తత్వం కూడా రావటం జరిగింది అక్కడ వారికి ప్రత్యేకంగా ఒక కొన్ని మునాయింపులు రావటం అందరు ఎక్స్పెక్ట్ ఏం చేసి ఏం చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోకి ఎక్కువగా పెట్టుబడులు పోతాయి ఎక్కువగా అనేది అక్కడ పరిశ్రమలు స్థాపించబడతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది అతనికి గతంలో ఒక అనుభవం ఉంది ఆ అనుభవంతో ఆయన ఏదో ఒకటి చేస్తాడు పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తాడనేది ఒక మాటగా ఉండే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఏదైతే ప్రయత్నం చేస్తుండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెల తెలంగాణ రాష్ట్రానికి ఒక మేలు చేసేది ఏ కార్యక్రమం అయినా కానీ దాన్ని అందరూ ఆహ్వానించాల్సి వాస్తవమే అనిల్ అంబానీ నుంచి అంబానీ గ్రూప్ దగ్గర నుంచి జిందాల్ గ్రూప్ వరకు దాదాపుగా నలభై మూడు మంది దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు దిగ్గజాలందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి ఇది అంటే ఈ గతంలో ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు ఆ వాతావరణం లేదు అని చెప్పి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారంటే వారు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మా పట్టులో అనేది యంత్రాంగం ఉంటుంది రైట్ అవినీతి గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడింది వాళ్ళకి అంటే డబ్బులు ఇస్తే స్థలాలు ఇచ్చారు మొత్తం అవినీతి ప అవినీతి పరం చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కేసీఆర్ చేస్తుంది కాంగ్రెస్ మీద ఇప్పుడు ఆరోపణలు చేయటం వేరే హామీలు ఇవ్వటం వేరే అమలు చేయటం వేరే అవినీతిని రూపుమాపుతామనేసి మాట అయితే కేసీఆర్ గారు చెప్తున్నారో అది కేసీఆర్ గారు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ అంత ఆహ్వానిస్తారు కానీ దాన్ని ఎంతవరకు అనేది అనేది భవిష్యత్తు రామచంద్ర రెడ్డి గారు బీజేపీ నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు గుజరాత్ని మోడల్గా చూడండి గుజరాత్ లో ఉన్నటువంటి మోడల్ని తీసుకోండి అనేటువంటి చెప్పడం జరిగింది అంటే మీ ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గతంలో చేసినటువంటి పనులు పారిశ్రామిక విధానానికి చాలా పనికి వస్తాయంటారా అక్కడ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడు కేసీఆర్ తీసుకుంటున్న విధానాల పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది తెలంగాణలో మొదటి నుంచి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉంది ఇది ఎవరు కూడా మరవకూడదు వాతావరణం దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి లేవని కాదు కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఇండస్ట్రీస్ ఉంటే మనం ఒకసారి గమనించండి రకరకాల ఇండస్ట్రీస్ మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉండే మన రంగారెడ్డి హైదరాబాద్లో కూడా ఉండే వీటి ఏవైతే మూతపడ్డ యొక్క పారిశ్రామికంగా ఉన్నటువంటి వాటి ఫ్యాక్టరీస్ అన్నింటిని కూడా రీఓపెన్ చేస్తూ దాని దాని దిశగా మనం పయనిస్తూ ఈ నలభై మూడు మంది దిగ్గజాలను ఎవరైతే కేసీఆర్ గారు పిలిపించి లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఏదైతే మాట్లాడారో ఇది స్వాగతించాల్సినటువంటి విషయం ఇది తెలంగాణ ప్రజానికానికి ఒక పెద్ద వరము వాళ్ళు గిట్ట ఇక్కడ తెలంగాణలో గిట్ట పెట్టుబడి పెట్టి బ్రహ్మాండమైనటువంటి నిరుద్యోగ సమస్య కూడా తీరడానికి అవకాశం ఉంటుంది చాలామందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది బంగారు తెలంగాణ అనేది అయితే మనం కలలు కన్నాము దానికి ఇది నాంది పలికినట్టు కూడా ఒక ఒక దారి అయినట్టు కూడా మనము దీన్ని స్వాగతించాలి అయితే ప్రాక్టికల్గా ఎంతవరకు వస్తుందనేది కేసీఆర్ గారు మనసులో ఉన్నటువంటి దాన్ని అధికారులు ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనే ఆలోచించారు ఉదాహరణకు మేము బోనాల పండగ గురించి అని అంటే ఇది పెద్ద క్రిటిసైజేషన్ కాదు బోనాల పండగ గురించి అని మేము వైన్ షాప్స్ ఓపెన్ ఉండాలని సిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అడిగాం మేము అందరూ ఒప్పుకున్నారు తర్వాత చూస్తే పరిస్థితి ఏముంది ఆ రోజు మళ్ళీ కట్టేసేయడం జరిగింది అంటే అధికారులు ఏ రకంగా మసబూసి మార్యాడ్ చేస్తారనేది దీన్ని కేసీఆర్ గారు కానీ మిగతా మంత్రులు కానీ ఇది అలర్ట్గా ఉండాలి రైట్ రాజసూష్మారు అంటే మీరు చెప్పేది కరెక్టే మీరు చేస్తామనుకున్నటువంటి సంకల్పం కరెక్టే కానీ అది చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి అధికార యంత్రాంగం మీకు ఉండాలి కదా వారు లేనప్పుడు మీరు ఎన్ని ప్రకటనలు చేసినా అవి కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతాయి కదా నాయకునికి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మంచి పేరు తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి ఈ ప్రభుత్వంపై వివిధ ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించాలి ఎందుకంటే ఏది చేయాలనేది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా సెక్యూరిటీ ముఖ్యం పరిశ్రమలు మన ఈ ప్రాంతం కావాలంటే మన పెడుతున్న పెట్టుబడికి న్యాయము భద్రత ఉండాలని చూస్తారు ఎవరైనా అయితే ఆ భద్రత కల్పించడంలో మేము వాళ్ళకి భద్రత కల్పించాలనే నమ్మకాన్ని కల్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం రైట్ అధిక వీరు రాజకీయ నాయకులుగా వారికి మిమ్మల్ని కలిసిన తర్వాత ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలిసిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడింది కానీ అధికారులు చేసిన పని వల్ల ఆ నమ్మకం పోయింది కదా పరిస్థితి ఏంటంటే ఇప్పుడిప్పుడే మాకు ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికార యంత్రాంగం పైన ఇప్పుడిప్పుడే మేము పట్టు తెచ్చుకుంటా ఉన్నాం కొంత టైం పడుతుంది దానికి ఎవరు రామచంద్ర రెడ్డి బోనాలకు సంబంధించి ఉదాహరణ చెప్పారు ఉదాహరణ చెప్పారు నేను కూడా ఆ సమావేశంలో ఉన్నంటి ముఖ్యమంత్రి సమక్షంలో శాసనసభ్యులు అందరూ అనేది అడగటం అనేది నాకు మాత్రం బాధ కలిగేది అది బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులు ప్రజలను మంచి దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి మద్యము మద్యం సేవించడాన్ని అనేది దాన్ని ఎంకరేజ్ చేయటం మద్యం సేవించటం వలన ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది ఎన్ని కుటుంబాలు బలి అవుతున్నవి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అది అసలు బోనాలు అనగానే ఇది తాగే తినే పండుగ అనే పద్ధతులు ఇదైతే ఒక అవగాహన లోపంతో మీరు అన్యదా భావించవద్దు కానీ శాసనసభ్యులైన వారు మంత్రులు కూడా చెప్పడం జరిగింది మంత్రులు కూడా చెప్పటం ఏం జరిగిందంటే మధ్య పన్న షాప్స్ అంటే ఓపెన్ చేయాలా అది సరైన విధానం కాదు సరే సార్ రామచంద్ర రెడ్డి చెప్తారా అంటే చర్చకు వెళ్ళని అవసరం లేదు అంటే మద్యం షాపులు ఓపెన్ అదే నేను కూడా అదేంటున్నా చెప్పాలంటే అంటే మరొక మాట చాలా ఇప్పుడు దీంట్లో వారు అన్నట్టు ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము రకరకాల ఇబ్బందులు ఉంటాయి మనము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని మనము ఏంటంటే తప్పనిసరిగా దాన్ని వారు గాడిలో పెడతారని మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పనిసరిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది కారణం ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి ఇంక రెండు నెలలు రెండు మాసాలు కూడా ఇప్పుడిప్పుడే పూర్తవుతుంది అవుతుంది అన్ని డిపార్ట్మెంట్లో అవగాహన చేసుకోవాలి ఇతరుల ఇతరుల నుంచి వచ్చేటటువంటి అదే పారిశ్రామిక వ్యక్తులతో ఏ రకంగా మనం దీన్ని చేయాలి అనే దాని మీద కూడా చాలా విషయాల్లో వారు చాలా సమయాన్ని కేటాయించి దీని మీద మాట్లాడుతున్నారని మాకు పత్రికల ద్వారా మిగతా మిగతా వాళ్ళ ద్వారా కూడా మాకు తెలుస్తా ఉంది ఇది స్వాగతించాల్సిన విషయం ఇప్పుడే తొందర ఇంత తొందరలో ప్రతి దాని మీద కూడా మనం కామెంట్ చేయడం కూడా మంచిది కాదు వారి మనసులో వారి మనసులో మీరు ప్రతిపక్షాలుగా సలహాలు సూచనలు ఇవ్వాల్సి మేము ఇస్తేనే ఉన్నాం అంటే నరసింహ గారు మరొక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు కొత్త పరిశ్రమల గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు మూత పడుతున్న మూత పరిశ్రమల గురించి కూడా మీరు అంతే ఆలోచించాలని అంశం లేవనెత్తున్నారు డీబీఆర్ మిల్ కావచ్చు ఆజన్బా మిల్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే పాలకులు ఆనాటి పాలకులు వాటి పట్ల సరి అయిన అవగాహన లేక లేకపోతే ఇక్కడి పరిశ్రమలను ఇచ్చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడున్న నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే వాళ్ళని తెచ్చుకుంటూనే నిరుద్యోగ వృత్తి తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ యువకులకు కేటాయిస్తూ వాటిపైన కూడా దృష్టి కేంద్రించడం కోసం ప్రయత్నం చేస్తాం రైట్ నిరంజన్ గారు ఎంతసేపటికి కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదాలు అంటే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణలో పూర్తి అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం టీఆర్ఎస్ నుంచి తన మిగతా పార్టీ వారి నుంచి కూడా వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగం పార్టీ కాబట్టి అంటే టీఆర్ఎస్ ఉద్యమం పార్టీ కాదు కాంగ్రెస్లో ఉన్న మేము కూడా ఉద్యమ తెలంగాణ సరే ఇప్పుడు ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత అంటే మొత్తం లే గతంలో ఉన్న ప్రభుత్వాల మీద వేయటం అనేది జరుగుతుంది కాదు ఒకవేళ మేము కొన్ని తప్పులు జరిగినందుకే కదా ఇప్పుడు మేము ఆపోజిషన్ మేము దాన్ని ఒప్పుకొని ముందుకోవాల్సింది సరిదిద్దుకునే ప్రయత్నం వాళ్ళ తప్పులు ఏమైనా జరుగుంటే గతంలో జరుగుంటే సరిదిద్దుకున్న ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా మేము సరిదిద్దుకునే ప్రయత్నం అనేది చేస్తాం అయితే ఇప్పుడు గౌరవ రామచంద్రారెడ్డి గారు కూడా చెప్పినట్టు ఏంటంటే ఏదైతే పరిశ్రమలు మూతపడి ఇప్పుడు ఐడిపిఎల్ ఉన్నది హెచ్ఎంటీ ఉన్నది ఇటువంటి వీళ్ళే ఇప్పుడు వందలాది ఎకరాలు అనేది ఆ ఫ్యాక్టరీస్కి సంబంధించిన వాటిని పడిపోయి పాడై పాడైపోయి పాడి అట్లే పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండటం జరిగింది అయితే అది మూత వేయటానికి అనేది మూసిబడటానికి కానీ అడ్మినిస్ట్రేషన్ ఒకటే కారణం కాదు కార్మికుల బాధ్యత కూడా ఉన్నది అది అవినీతి అనేదిలే పై లెవెల్లో ఉంది కా పై లెవెల్లో ఉన్నదే కానీ మీరు నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ ఏవైతే కార్మికులు ఉన్నారో వారు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకే వా ఈనాటి పరిస్థితి ఈ ఈ రోజులే ఆ పరిస్థితి ఏర్పడింది జరిగింది ఏదైనా సమయంగా జరగాలంటలే అటు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఉంటుంది అందులో ఉన్నటువంటి కార్మికుల బాధ్యత కూడా ఉంటుంది వారు సమన్వయంతో ఎక్కడైనా తప్పు జరుగుతుంటే అడ్మినిస్ట్రేషన్ సరి సరిదిద్దే ప్రయత్నం చేసే బాధ్యత కార్మికుల మీద ఉంటుంది కానీ కార్మికులే స్వయంగాలే ఇది మాకు జీతం వచ్చేస్తుంది కదా మేము పనిచేసే పరిస్థితి లేదన్న పద్ధతిలో కార్మికులు కూడా పోతే వ్యవస్థ ఏడ నిలుస్తుంది సో అటువంటి పరిస్థితులు అనేది ఈనాడు హెచ్ఎంటీ కానీ ఐడిపిఐల్ కానీ మూసిపోవటానికి కారణం అది రైట్ ఈ కాంగ్రెస్ పార్టీ వారు గతంలో చేసిన తప్పులు వలనే పక్కకుండిపోయాం మేము అంటున్నారు ఆ తప్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటారు ఇప్పుడు అవన్నీ మనం చర్చించుకుంటూ కూర్చుంటే ప్రతి విషయంలో కూడా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కొత్త ప్రభుత్వం మన తెలంగాణలో కూడా ఉంది మనం అందరం కూడా ఆశిద్దాం మంచి జరగాలని ఆశిద్దాం ఇక జరిగిన ప్ర గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇప్పుడు తప్పులు జరిగినాయా జరగలేదని ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ముందుకు ఎలా సాగాలనేది మనం ఆలోచించాలి అక్కడ జరిగినటువంటి అవినీతి అయినటువంటిది ఏం జరిగిందంటే కోర్టులలో కేసులు ఉన్నాయి అధికారులు చూస్తూ ఉన్నారు ఏమేం చేయాలనేది జరుగుతూనే ఉంది దాని గురించి మనం చర్చించుకొని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకోవడం తప్ప దాంట్లో వచ్చేది ఇప్పుడు ఈనాడు మనకు కావాల్సినటువంటిది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం మంచి చేయాలని మనం అందరం ఆశిద్దాం కొత్త ప్రభుత్వం విశ్వాసం కల్పించే దిశగా వెళ్తుందంటారా వెళ్ళాలి వెళ్ళకుంటే ఎట్లా పారిశ్రామిక స్వాగతించాలి ఇది ఇప్పుడు బిక్షాట్స్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా 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 కొందరు ఉన్నారు వాళ్ళం కూడా సుమాని కానీ లేకుంటే బిర్లా వాళ్ళు కానీ లేకుంటే అంబానీ వాళ్ళు కానీ ఇలాంటి అన్నందుకు కూడా ఇంకా స్వాగతించాలి స్వాగతించి మనము పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందాల తెలంగాణలో ఆ రకంగా వనరులు ఉన్నాయి ఆ రకంగా జరిపించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని భావిస్తున్నారు ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం అనుకున్నదాల్లో ఒకటే ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని సింగాపూర్ ఏదైతే ఉందో సింగాపూర్లో కానీ చైనాలో కానీ పారిశ్రామికవేత్తలు ఇస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అంతకంటే బాగా ఉండే మెరుగ్గా పరిశ్రమ పారిశ్రామికవేత్తలకు మేము అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేసి గత అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలు కోల్పోయినటువంటి ఈ అభివృద్ధిని పద్నాలుగు సంవత్సరాల పోరాటంతో తెలంగాణ సాధించుకో ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం సాధించుకోవడం వల్ల రైట్ ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగుల కోసం ఇక్కడి ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ కోసం వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చింది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రభు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీళ్ళకి మెరుగైన ఫలితాలను అభివృద్ధి అభివృద్ధిని సంక్షేమాన్ని కేటాయించాలి రైట్ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఆ సింగపూర్లో ఉన్న చైనాలో ఉన్న అక్కడ అభివృద్ధి చేసేవారు కూడా మనుషులే ఇక్కడ ఉన్నవారు కూడా మనుషులే మనుషులకు అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అన్నటువంటి ప్రశ్నను నిన్న పారిశ్రామికవేత్తల సమావేశంలో కేసీఆర్ లేవనెత్తారు మరి ఈ మనుషులతో ఈయన ఎంత అద్భుతాలు సృష్టించగలుగుతారో వేచి చూడాలి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం గుడ్ మార్నింగ్ తెలంగాణలో